ఈ పునరుత్థానపు పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక పచ్చి నిజం 100% వాస్తవం ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12 నుంచి చదువుకుందామండి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ఇది ప్రకటింపబడుతుంది. ఏది ప్రకటింపబడుతుంది? క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడనేటువంటి ఈ నిజం ప్రకటింపబడుతుంటే మీలో కొంతమంది ఏమని చెప్తున్నారు, మృతుల పునరుత్థానం ఎక్కడ ఉందండి, అది లేదండి, చనిపోయిన వాళ్ళు ఎవరు లేవరండి అని మీరు అంటున్నారు. ఒకవేళ నిజంగా చనిపోయిన వారే ఒకవేళ లేపబడి ఉండకపోతే క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. ఒకవేళ క్రీస్తు ఆయన లేపబడి ఉండకపోతే మేము చేసేటువంటి సువార్త ప్రకటన వ్యర్థమే. చూసారా, క్రీస్తు లేపబడి ఉండకపోతే అసలు సువార్త ప్రకటన ఏంటట? అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది అంటే సువార్త దేని మీద ఆధారపడింది? క్రీస్తు లేచాడన్న వార్త మీద ఆధారపడి ఉంది. అదే పునరుత్థానం. పునరుత్థానం మీద ఆధారపడినది సువార్త. ఆ సువార్త మీద ఆధారపడింది సంఘం. ఆ సంఘమే ఈరోజు క్రైస్తవ్యం అంటున్నామే. అంటే ఈ క్రైస్తవ్యానికి మూలం, క్రైస్తవ్యానికి ప్రారంభం, క్రైస్తవ్యానికి పునాది క్రీస్తు లేపబడటమే. అది పునరుత్థానమే. కానీ మీలో కొందరు ఏమంటున్నారు, పునరుత్థానం ఎక్కడుందండి, చనిపోయిన వాళ్ళు ఎక్కడండి లేస్తారు, ఎవరండి లేచారు అని మీరు మీరు చాలామంది సమాజాన్ని మీరు తప్పుదారి పట్టిస్తున్నారు. మీరు అబద్ధాలు ప్రకటిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే యేసు లేపబడి ఉండలేదు. యేసే లేపబడి ఉండకపోతే మేము చేసే ప్రకటన వ్యర్థమే. ఆఖరికి మీ విశ్వాసము కూడా వ్యర్థమే. ఎవరికి చెప్తున్నాడు? సంఘానికి. ఏ సంఘానికి? కొరింథీ సంఘానికి. అంటే పునరుత్థానాన్ని నమ్మని వాళ్ళు ఎక్కడున్నారట? సంఘంలో కూడా ఉన్నారట. అందుకే అన్నాను ప్రారంభంలో. అంటే క్రీస్తు లేచాడనేటువంటి ఈ నిజాన్ని ఏదో బయటికి మాత్రం మాట్లాడుకుంటూ, బయటికి పాటల్లో, మాటల్లో, ప్రార్థనలో కానీ పరిపూర్ణంగా క్రీస్తు పునరుత్థానాన్ని నమ్మని వారు, అనుమానించేవారు, సందేహించేవారు ఆ రోజే ఉన్నారు అంటే ఈరోజు ఉండరా? యేసు లేచిన కొద్ది సంవత్సరాలకే, అంతే కదండి. ఇది 60లో అనుకుంటేనండి, ఇది రాయబడింది 60లో కూడా, 50 ఆ మధ్యలో రాయబడిందండి కొరింథీ పత్రిక. ప్రభు చనిపోయి తిరిగి లేచింది వచ్చేసే 33-34 అనుకుందాం. కేవలం అండి ఒక 15 సంవత్సరాలలోనే క్రీస్తు పునరుత్థానంపై అవిశ్వాసం వచ్చినప్పుడు, సందేహాన్ని వెలిబుచ్చుతున్నప్పుడు 1000 సంవత్సరాలైందండి. నమ్ముతున్నారా అందరూ నిజంగానే? ఏమంటే పూర్ణ మనసుతో అంటే 100% నమ్ముతున్నారా? మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా? అది మీకే తెలియాలండి. అది అందుకే అంటున్నారు పౌలు గారు, మీలో కొందరు, అందరు కాదులేండి, మీలో కొందరు లేదని చెప్తున్నారు. మరి లేదని చెప్తే పునరుత్థానం లేదు అని మీరు మాట్లాడితే యేసు ప్రభు లేచాడన్నది కూడా నిజం కాదు కదా. ఆయన లేచి ఆయన లేవకపోతే మేము ఎందుకు ప్రకటన చేయాలి? మా ప్రకటన కూడా వేస్ట్ కదా. మా ప్రకటనే కాదు కదా, అసలు మీ విశ్వాసం కూడా వ్యర్థమే కదా అని చెప్తూ అలా కిందికి వెళ్ళేటప్పటికి ఏమన్నాడు చూడండి, ఇంకా దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గుర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము, మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను కూడా లేపలేదు. ఇక్కడ ఇంకో కండిషనల్గా మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఒకవేళ మృతులే లేపబడకపోతే, అంటే మృతులు అని అంటే చనిపోయిన వాళ్ళు, ఇప్పటికే చనిపోయిన వాళ్ళు, మృతులు ఇప్పటికీ సమాధుల్లోనికి చేరిపోయిన వాళ్ళు. ఏమండి ఇప్పుడు మీ ఊర్లో, మీ ఇంట్లో చనిపోయారా? చనిపోయారు. రేపు పొద్దున నువ్వు చనిపోతావా, నేను చనిపోతానా, మనందరం వెళ్ళిపోతాం, మనమంతా సమాధుల్లోనికి వెళ్ళిపోతాం. అయితే మనమంతా చనిపోయి సమాధుల్లోనికి వెళితే మనం లేవము అని ఒకవేళ మీరు అనుకుంటే, మనం తిరిగి లేవము అని ఒకవేళ మీరు అనుకుంటే, ఆయన అంటున్నాడు యేసును కూడా దేవుడు లేపలేదు. అదేంటండి, లేదండి యేసును దేవుడు లేపాడండి అన్ను అంటావా? అయితే ఖచ్చితంగా మనం కూడా లేస్తాం. మనము లేవలసిందే. యేసు లేచింది ఎంత నిజమో, రేపు నువ్వు నేను అందరము లేచేది కూడా అంతే నిజం. అంటే మనందరికీ ఉందన్నమాట మరో బ్రతుకు, మనందరికీ ఉంది మరో జీవితం. ఏ పునరుత్థానపు పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఒక పచ్చి నిజం 100% వాస్తవం ఏంటంటే ఖచ్చితంగా అందరూ లేవాలి. కొంతమంది అనుకుంటారులేండి, నాలాంటి పాపాత్ముడు ఎక్కడ లేస్తాడండి అని. ఏమండి నాకు లేని అలవాటు అంటూ ఏదీ లేదండి, మరీ బొత్తిగానంటే నేను లేవడం ఏంటండి అంటావా? ఒక విషయం తెలుసా, నిన్ను కూడా దేవుడు లేపుతాడు. లేపు ఏం చేస్తా తెలుసా, మళ్ళీ చంపుతాడు. ఇప్పుడు చచ్చిపోగానే అయిపోయింది అనుకుంటున్నావా? చావగానే అయిపోలేదు, చచ్చిపోయి సమాధుల్లోకి వెళ్ళినా మరలా ప్రభు వచ్చినప్పుడు లేరా అంటాడు.
లేచి ఆయన ముందుకు రాగానే చేతులు కట్టుకొని చావురా అంటాడు. అంతే మళ్ళా అప్పుడప్పుడు చూసారా చచ్చినోడిని మళ్ళీ ఎందుకండి చంపుతున్నారు మీరు అంటారు చూసారా అప్పుడప్పుడు ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నానండి మళ్ళా ఎందుకండి నన్ను చంపుతారు. దేవుడు చేసే పని ఇది. నేను చెప్పేది అబద్ధం కాదు, బైబిల్లో ఉన్నది చెప్తున్నాను. యోహాను సువార్త 5:28-29 ఆశ్చర్యపడకండి. చూసారా ఆశ్చర్యంగా ఉన్నారు కదండి ఇప్పుడు మీరు, అదేంటండి నీ లేవడం ఏంటండి, ఆశ్చర్యంగా ఉంది కదా మీరు లేస్తారని చెప్పగానే మన గురించి తెలుసు కాబట్టి దేవుడు ముందుగా రాయించాడు. ఇలాంటివి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. దీనికి మీరు ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చిచున్నది. అదేనండి యేసుప్రభు వచ్చే కాలం. ఒక కాలము వచ్చిచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ అన్నాడా పరిశుద్ధులే అన్నాడా? సమాధులలో ఉన్నవారందరూ అన్నాడా? ఒక్కసారి సమాధుల వైపు కళా వెళుతున్నప్పుడు ఎప్పుడైనా మీరు ఈ మాట గుర్తు చేసుకోండి, ఓహో వీళ్ళందరూ ఒకరోజు మళ్ళా లేస్తారు. సమాధి అనేటువంటి పదం ఎందుకు ఉపయోగించాడు అంటే చనిపోయిన వాడు అనేటువంటి మాటకు పర్యాయ పదంగా సమాధి అన్న పదం ఉపయోగించబడింది అక్కడ. అంతే, చనిపోయిన వారు అనేటువంటి ఈ మాటకు పర్యాయ పదంగా ఉపయోగించిన పదం ఏంటి? సమాధి. చూసారా అంటే అందరూ లేస్తారా? అందరూ లేస్తారు. ఎవరు మిస్ అవ్వరా? ఎవరు మిస్ అవ్వరు. దీన్ని బట్టి ప్రేమన్న దేవుని పిల్లలారా, అంటే క్రైస్తవ్యం అనేది పునరుత్థానం అనేటువంటి ఈ నమ్మకం, ఈ వాస్తవం, దీని మీదనే యేసు పునరుత్థానం మీదనే క్రైస్తవ్యం కట్టబడింది, క్రైస్తవ్యం నిలబడింది. కానీ ఆ రోజు కొరింథి సంఘానికి వెళ్ళేటప్పటికీ అప్పటికే కొంతమందిలో ఒక విశ్వాసం అనేది కనిపించింది. అప్పుడు ఆయన ఎంత మాట అన్నాడు అని అంటే, యేసు లేచింది ఎంత నిజమో మనము లేస్తామనేది కూడా అంతే నిజం. ఇక విషయం చెప్పనా, ఒకవేళ యేసు ప్రభులు వారు లేచింది నిజం కాకపోతే నాకెందుకురా ఈ కష్టాలు, నాకెందుకురా ఈ బాధలు అంటాడు ఎవరు? పౌలు గారే. మనుష్యరీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? ఎందుకు నేను పోరాడాను తెలుసా? యేసు ప్రభు లేచింది అది 100 పాళ్ళు నిజం. పునరుత్థానం 100% రైట్ కనుక అదే చెప్తున్నాడు. నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? ఒకవేళ మృతులే లేవకపోతే, అంటే పునరుత్థానమే లేకపోతే, అది ఇక్కడ మృతులు లేపబడని ఎడల పునరుత్థానమే లేకపోతే, చావు తర్వాత బ్రతుకు లేకపోతే, మరో జీవితం లేదనుకుంటే, మరణమే ముగింపు అనుకుంటే, రేపు చనిపోతాము కనుక తిందుము త్రాగుదుము అనుకునేవాణ్ణి. కానీ అన్ని ప్రక్కన పెట్టి సుఖాలన్నీ త్యజించుకొని నాకున్న సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని ఎందుకు నేను ఖండాలను దాటి వెళ్ళిపోతున్నాను, రాష్ట్రాలను దాటి వెళ్ళిపోతున్నాను, దేశాలను దాటి వెళ్ళిపోతున్నాను? ఎన్ని బాధలు పడ్డానో, ఎన్ని హింసలు భరించానో, ఎన్ని మార్లు జైల్లో పెట్టబడ్డానో, ఎన్ని మార్లు కొరళ్లతో కొట్టబడ్డానో, ఎన్ని మార్లు బెత్తములతో కొట్టబడ్డానో, రాళ్లతో కొట్టబడ్డానో, ఎన్ని మార్లు ఎంతమంది చేతుల్లో మోసపోయానో మీకు తెలియదా నా చరిత్ర? ఇవన్నీ ఎందుకు అనుభవించాను అంటే ఒకే ఒక కారణం. ఏంటా కారణం అంటే చనిపోయిన తర్వాత మరో బ్రతుకు ఉంది కనుక, పునరుత్థానం ఉంది కనుక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం పౌలు గారే మాట్లాడతారండి. 10వ వచనంలో ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగాలి, నేను ఎలానైనా సమాధికి వెళితే మరలా లేవాలి. ఎందుకంటే మరో బ్రతుకుంది. ఇదా 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎలా ముగిసిపోతుందో తెలియదు. కానీ ఒక్కసారి చనిపోయి సమాధికి వెళ్ళిన తర్వాత మరలా తిరిగి లేస్తామే. యేసు ఎలా అయితే చంపబడి శిలువ మీద సమాధి చేయబడి ఎలా అయితే 3వ దినం తిరిగి లేచి మృత్యుంజయుడుగా, ఇక చావు లేనివాడుగా, చావును జయించిన వాడుగా ఎలా అయితే మహానుభావుడు మారిపోయాడో, నేను కూడా అలా మారాలి, నాకు అలాంటి బ్రతుకు కావాలి, నాకు అలాంటి జీవితం కావాలి. అదండి ఆయన ఆశ, ఇదండి పౌలు గారి యొక్క ఆశ. బాగుంది కదండి, పౌలు గారి కోరిక ఇదండి. ఏమండి యేసుప్రభు లేచాడు అని ఒకవేళ మీకు ఇంకా ఎక్కడైనా ఒక లేవలేదు అని, యేసుప్రభులు లేవలేదు అనేటువంటి ఒక అనుమానం ఒకవేళ మీకు ఉంటే ఒక చిన్న మాట చెప్తాను ముగించే ముందు. ఇప్పుడు అపోస్తలుడు పేతురు గారు కావచ్చు, యోహాను గారు కావచ్చు, అపోస్తలందరూ కూడా యేసుప్రభు లేచాడని కదా ప్రకటిస్తున్నారు వాళ్ళు. ఒకవేళనండి యేసుప్రభులు వారు లేచింది నిజం కాకపోతే, ఇలా ఆలోచిద్దాం, లాజిక్గా ఆలోచిద్దాం. యేసుప్రభులు వారు లేచింది నిజం కాకపోతే, పునరుత్థానం వాస్తవం కాకపోతే,
వీళ్ళు ఇంత ధైర్యంగా ప్రకటించగలరంటారా చెప్పండి? కొంచెం మీరు ఆలోచించండి. నెంబర్ వన్. రెండవది ఏంటంటే, ఒకవేళ వీళ్ళు యేసు లేచాడు 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 అని వీళ్ళు ఇంతగా వీళ్ళు ప్రకటన చేస్తుంటే, వీళ్ళు ప్రధాన యాజకులు అనుకున్న వాళ్ళు, పరిసయ్యులు అనుకున్న వాళ్ళు వీళ్ళు ప్రకటిస్తుంటే లేచాడు అని, యేసు లేచాడా, ఎక్కడ లేచాడు, ఎవరు చూశారు, యేసు లేచాడా, ఎవరు చెవులో పువ్వు పెడుతున్నావు, పదండి ఆ సమాధి దగ్గరికి పద, ఆ సమాధిలో పెట్టారు కదా, ఆ సమాధి దగ్గర తీసుకెళ్ళిపోయి అందరిని తీసుకెళ్ళిపోయి ఆ సమాధి దగ్గరికి, యేసు ప్రభు సమాధిలోనే ఉన్నాడు, ఇదిగో రాయి అలానే ఉంది, రాయి మీద రాజముద్ర అలానే ఉంది, సైనికులు అలానే ఉన్నారు అని వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ చూపించి ప్రజలను మార్చలేరండి. వాళ్ళు మార్చవచ్చు, మరి ఏ ఒక్కరు ఎందుకండి ప్రయత్నం చేయలేదు? ఏ ఒక్కరు కూడా అపోస్తలు చెబుతున్న దానిని ఎందుకు కాదనలేకపోయారు? యేసు లేచాడు అని వాళ్ళు ప్రకటించే ఆ ప్రకటనను ఎందుకు అడ్డుకోలేకపోయారు? వాళ్ళను చంపాలనుకున్నారు తప్ప ఆ వార్తను మాత్రం చంపాలనుకోలేదు, అది మాత్రం నిజం కాదని నిరూపించలేకపోయారు వాళ్ళు. కారణం ఏంటంటే, యేసు లేచాడన్న నిజం వాళ్ళకు కూడా తెలుసు, పునరుత్థానం వాస్తవం అన్న సంగతి వాళ్ళకి తెలుసు. అందుకే కదండి స్టెఫెన్ గారు రాళ్లతో కొట్టబడి చంపబడాలా, మరీ యేసు లేకపోతే మరో జీవితం లేకపోతే ఎందుకండి రాళ్లతో కొట్టబడి, అంత అవసరమా? అంత అవసరం ఏముంది చెప్పండి? పోని సంఘం అనేకమైన శ్రమలు హింసలు 8 అధ్యాయాలు అవసరమా? ఒక అబద్ధం కోసం, ఒక లేనిదాని కోసం, ఒక కానిదాని కోసం ఎవరండి అంతగా శ్రమలు పడాలి, హింసించబడాలి చెప్పండి? ఇక యాకోబునైతే తల తీసేశారు అసలు ఆ వార్త చెప్పినందుకే. ఒకవేళ అది నిజం కాకపోతే యాకోబు గారు ఎందుకు చావడానికి వెళ్ళాలి చెప్పండి, తలపడానికి? మొదటి శతాబ్దంలో అపోస్తలు కానీ క్రైస్తవులు కానీ ఎందుకంటే వాళ్ళు హతసాక్షులుగా మారాలి, ఎందుకంటే వాళ్ళు అనేకమైన శ్రమలు అనుభవించాలి, ఎందుకంటే అంత క్రూరాతి క్రూరంగా చంపబడాలి అంటే, యేసు పునరుత్థానుడు అయ్యాడన్నది ముమ్మాటికి పచ్చి నిజం కనుక, యేసు లేచింది 100% నిజం కనుక, యేసు లేచినట్టుగా మేము లేవాలి, మేమే కాదు అందరూ లేవాలి అని అందరికీ మరో జీవితంపై మరో బ్రతుకుపై ఆశలు చిగురించేలా, అందరినీ మరో జీవితం వైపుకు త్రిప్పేలా, ఆలోచింపచేసేలా, ఈ క్షణకాలం ఉండే ఆవిరు అంటే అశాశ్వతమైన ఈ జీవితం మీద ఆశలు వదులుకోమని, రాబోయే జీవితంపై ఆశలు పెంచుకోమని చెప్పటానికి అపోస్తలు పడిన ప్రయాస వారు చేసినటువంటి పని అండి. ఈరోజు ప్రభువు నందు ప్రేమన దేవుని పిల్లలారా, మీరు యేసు ప్రభువు లేచాడు లేచాడు అన్నారు, చాలా సంతోషం, ఆయన లేచాడు నిజమది, కానీ మనం లేవగలమా? మన నిజంగా మనం నమ్ముతున్నావా యేసు లేచింది? యేసు లేచింది నిజమని మీరు నమ్మితే ఖచ్చితంగా నువ్వు నేను మనం లేస్తామన్నది కూడా నిజం. అయితే నువ్వు లేచేటప్పుడు మేలు చేసిన వారిలో ఉంటావా, కీడు చేసిన వారిలో ఉంటావా? మేలు చేసిన గుంపులో ఉంటావా, కీడు చేసినటువంటి గుంపులో ఉంటావా? మేలు చేసినటువంటి గుంపుతో లేస్తే నీకు జీవ పునరుత్థానము అన్నాడు. ఒకవేళ కీడు చేసిన గుంపుతో పాటు లేచావా, నీకేముందన్నాడు, తీర్పు పునరుత్థానము అన్నాడు. పునరుత్థానమే, కానీ తేడా ఉంది. అది జీవం, ఇది తీర్పు. అది జీవం, ఇది శిక్ష. కనుక లేవడం మాత్రం తప్పదు. ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళందరిని మళ్ళా మనం చూసే ఒక రోజు ఉంది, రేపు మనం చనిపోతాం, మనం సమాధిలోకి వెళ్ళిపోతాం, తిరిగి మళ్ళీ మనం అంతా కూడా మనల్ని మనం చూసుకునే రోజు ఒకటి ఉంది. ఆ రోజు ఈ మాటలన్నీ మీకు గుర్తొస్తాయి. ఈరోజు ఇక్కడ ప్రసంగం అంతా మళ్ళీ ఆ రోజు మీకు గుర్తొచ్చింది. పొరపాటున కీడు చేసిన గుంపులో నువ్వు లేచావనుకో, మేలు చేసిన గుంపులో ఉండే నేను కానీ మిగతా వాళ్ళు కానీ, ఒరే ఆ రోజు చెబితే ఎందుకురా నువ్వు వినలేదు, అబద్ధం అనుకున్నావు కదా, ఆ వాళ్ళది చెప్తాలే చూదు అనుకున్నావు కదా, ఇప్పుడు సరిపోయిందిరా నీకు అనుకుంటారే తప్ప నిన్ను చూసి ఎవ్వడు జాలిపడడు, నిన్ను చూసి ఎవ్వడు బాధపడ్డు. కనుక ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లలారా, యేసు లేచింది నిజం, ఏమంటే మనం లేస్తామన్నది కూడా నిజం. యేసు పునరుత్థానాన్ని ఒప్పుకుంటే మన పునరుత్థానాన్ని కూడా మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరవలసిందే.